పవన్ కళ్యాణ్ కోసం రంగంలో దిగారట తమిళనాడు సీఎం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ భద్రత కోసం తమిళనాడు నుంచి ప్రత్యేకమైన సెక్యూరిటీని పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై దాడి జరుగుతోందన్న విషయం తెలిసి అందరూ నిజంగానే షాక్లో ఉన్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్కి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి మధ్య ఉన్నటువంటి రచ్చ, ఇప్పుడు ఆయన దాడి గురించి రకరకాలుగా వార్తలు వస్తోంది. సో పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ ఎన్నో కోట్ల ఆదాయం ఉన్నా ఆయన కేవలం తన అభిమానుల కోసం తరలి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు చాలా రకాలుగా ప్రజలకి అండగా ఉంటానంటూ ఆయన ప్రజల్లోకి వెళుతున్నారు. ఆయన ఎన్ని భయభ్రాంతులకి గురి చేయాలని చూసినా అస్సలు పట్టించుకోవడం లేదు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి దౌర్జన్యాలకు గురి కావాలని చెప్తుండడంతో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా చాలా బాధపడుతున్నారు. అందుకే తమిళనాడు సీఎం సైతం దీంట్లో స్పందించారు. సో ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్దతు కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి విషయంలో స్పందిస్తే మద్దతు వస్తుందని మరి భావించినటువంటి తమిళనాడు సీఎం పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక బలగాల్ని పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన సెక్యూరిటీ కోసం మరి ప్రత్యేకమైన కమాండోస్ని తమిళనాడు గవర్నమెంట్ నుంచి మరి సీఎం స్టాలిన్ పంపించబోతున్నట్టు సమాచారం. అటు సినిమా నటుడిగానే కాకుండా ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా ఒకరికి అధ్యక్షత బాధ్యతలను ఉన్నటువంటి ఆ వ్యక్తికి మరి సహాయం చేయడంలో ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉన్నట్టు భావిస్తామని, తమిళనాడు గవర్నమెంట్ దీనిని ప్రతిష్టగా భావిస్తుందని, పవన్ కళ్యాణ్ కోసం మరి సెక్యూరిటీకి అదనపు బాధ్యతలను అందించినట్టుగా తెలుస్తోంది.